తెలివార్తలకు స్వాగతం. పెరవలికి చెందిన అరవ ఫణీంద్ర కుమార్, తాడేపల్లిగూడెంకి చెందిన గుంపని నాయుడు అనే ముస్లి నాయుడు, ఇరగవరం మండలం రేలంగికి చెందిన ఓడూరు వీరభద్రం అనే బద్రిలు అక్రమ మద్యం బాటిల్ను కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోవాలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తణుకు పరిసర ప్రాంతాలకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు 191,750 రూపాయల విలువ చేసే 189 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోవాలో వాటి విలువ 38,350 రూపాయలని తెలిపారు. మద్యం బాటిళ్లతో పాటు ఆటోను కూడా తేతలి వైజంక్షన్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు తాడేపల్లిగూడెం డిఎస్పీ సి శరత్ కుమార్ ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవీవి నాగేశ్వరరావు అరెస్టు చేయగా, ఎస్సీకేవి సుబ్బారావు, పిసి శ్రీనివాస్, హెచ్సిఏ శ్రీనివాస్, పిసిఎం శ్రీనివాస్, అమ్మినరాజు, మహేష్, రవీంద్ర, మాధవరావు, భాస్కరాచారి సహకరించినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం డిఎస్పీ రాజ్కుమార్ వారి ఆధ్వర్యంలో తణుకు గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలో మద్యం బాటిల్ని కొని మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఎక్కువ రేట్ చేసి అమ్ముతున్నటువంటి బాటలను ఉండడం వలన ప్రత్యేక నిఘ పెట్టి ఈరోజు జాతర జంక్షన్లో అరవ ఫణీంద్ర కుమార్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో గోవాలో ఒక రిసార్ట్లో మేనేజర్గా పనిచేసేవాడు. చేసి మానేశాడు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి పెరవల్లో జీవిస్తున్నాడు. ఇతను గోవా వెళ్ళి అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చి కొంతమంది వ్యక్తుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి 5 రేట్లు 6 రేట్లకి మద్యాన్ని అమ్మకానికి సాగిస్తున్నాడు. ఆ సమాచారం మీద ఇతను మేము పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా 11వ తారీఖుని గోవా వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో మద్యం తీసుకొచ్చి తాడేపల్లి కూడా తిరిగారు. ట్రైన్ దిగి ఈ కనకపట్నంలో తీసుకొచ్చారుగా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నమరమి 44 38 2 లీటర్స్ బాటిల్స్, 6 ఫ్రీ బాటిల్స్, 145 180 ml బాటిల్స్, మొత్తం అతని దగ్గర 3 బ్యాగుల్లో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఎవరి ద్వారా అయితే అందిస్తున్నాడో వాళ్ళని కూడా నాయుడు మరియు వీరభద్రం అనే ఒక ఇద్దరు ముగ్గురిని కూడా కేసు నమోదు చేసి రిమాండ్ ఇస్తాను. సుమారుగా 45,000 రూపాయలు ఒకసారి మళ్ళీ చెప్తాను. గోవాలో ఖరీదు సుమారుగా 45,000, దాన్నే ఇక్కడ తీసుకొచ్చి 4-5 లక్షలు చొప్పున మధ్యలో వీళ్ళు ఎక్కువ. పెనుగొండ నగరేశ్వర స్వామాలయంలో 50,00,000 రూపాయలతో నిర్మించిన గదులు, హాలును ఆచంట శాసనసభ్యుడు చెరుకువాడ శ్రీరామానందరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకువాడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అన్నదానం అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందని తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఇక్కడ వెలవడం ఇక్కడ వారి అదృష్టమని అన్నారు. 4 సంవత్సరాల తర్వాత రఘురామకృష్ణం రాజుకు నిజవర్గం గుర్తుకు వచ్చిందని చెరుకువాడ ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిట్టడం అలవాటని అన్నారు. రఘురామ తన పార్టీలోకి వస్తాడని టీడీపీ జనసేన చంకలు గుద్దుకుంటున్నారని, ఆ పార్టీలో చేరి 4వ రోజు నుండే తిట్టడం మొదలెడతాడని రంగారాజు జోస్యం చెప్పారు. తన వాక్యంలో ఎటువంటి అసత్యాలు లేవని అన్నారు. పెనుగొండ పట్టణంలో ఉన్న నగరేశ్వర స్వామి ఉన్న దేవస్థానంలో వాసవిమాత ఇక్కడ మన దేశంలోనే వాసవిమాత ఇక్కడ ఆవిడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆవిడ ఈరోజు రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే వచ్చి వయసు సోదరులు అందరూ కూడా ఇక్కడ దర్శనానికి వచ్చి వాళ్ళు అందరికీ కూడా ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేసి అలాగే అందరికీ కూడా ఉచిత అన్నప్రసాదాలు కూడా పెట్టడానికి కూడా ఇక్కడ
ఈ యొక్క నగరేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డుని ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ స్వామివారి గుడికి అమ్మవారిని దర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా నిత్యాన్నదానాన్ని ఇప్పటికే చేస్తారు. దాన్ని ఇంకా విస్తృతం చేయమని కమిటీ వారిని అలాగే వైస్ సంఘాన్ని కూడా కోరటం జరిగింది. అది ప్లాన్ చేసి కనీసం రోజుకి 400-500 మందికి తక్కువ కాకుండా ఇక్కడ భోజనం ఏర్పాట్లు 10-15 రోజుల్లోనే ఏర్పాటు చేయడానికి నేను మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి చేయటం జరుగుతుంది. అన్నదానం అనేది చాలా గొప్పదే. ఎక్కడా కూడా మన ప్రాంతంలో ఏదైతే నగరేశ్వర స్వామి ఉన్నారో అలాగే వాసవి మాత నేరాలు ఎవడో కూడా ఆకలితో ఉండటానికి వీల్లేదు. భక్తులే వచ్చిన భక్తులు ప్రతి భక్తుడికి కూడా పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు పెట్టి అలాగే వసతి కలిగించి వచ్చి భక్తులందరూ మన గెస్ట్ల వాళ్ళు ఎక్కడ దేశంలోనే కాదు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వయసు సోదరులకి సోదరిమలందరికీ కూడా నిత్యం ఒక శుభ్రమైన వాతావరణానికి క్రియేట్ చేయడానికి కమిటీ కూడా ముందుకెళ్తుందని కోరుకుంటూ సెలవు. పెనుగొండ మండలం దొంగరాపాలెం వద్ద నర్సాపురం ఎంపీ వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజును వైఎస్ఆర్సీపీ అక్రమ కేసులు బనాయించి సొంత జిల్లాలో అడుగు పెట్టకుండా అడ్డంకులు కల్పించారు. దీంతో 3 సంవత్సరాల్లో 8 నెలల నుండి నర్సాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేసిన వాటన్నింటినీ ఛేదించి సొంత గడ్డపై అడుగు పెడుతున్న రఘురామ కృష్ణంరాజుకు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు దొంగరావుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజును అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి విజయ దుందుబి మోగిస్తామని జనసేన టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీగా మోటార్ సైకిళ్లు కార్లతో ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. కర్నూలు జిల్లా పి కోటకొండ గ్రామంలో 5 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన మునిరంగను అరెస్ట్ చేయాలని కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఐదవ మహిళా సంఘం ఆధ్వర్యంలో పొలమూరులో నిరసన తెలిపారు. దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామంలో 5 సంవత్సరాల బాలికను బండిపై బయటకు తీసుకువెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన మునిరంగను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ ఐదవ మహిళా సంఘం మండల కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు భక్తుల విజయ కుమార్ ఐదో జిల్లా అధ్యక్షులు కె పద్మ మాట్లాడారు. చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకుండా విఫలం చేయడం ప్రభుత్వ దుర్మార్గం చర్యని గర్భవరంలో అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమ్మె 33వ రోజు చేరిన ప్రభుత్వం అంగన్వాడీల పట్ల స్పందన కొరవైందని అన్నారు. సంక్రాంతి పండుగ 3 రోజులు సమ్మె శిబిరంలో జరుపుకున్న ప్రభుత్వానికి సిగ్గు ఉండదోమనని అంగన్వాడీలు అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల వ్యతిరేక జీవపత్రులను దానం చేశారు. విజయవాడ ఈ నెల 19 తలపెట్టిన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పం సామాజిక సంత సంకల్ప మహోత్సవాలకు రాష్ట్ర బహుజనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బహుజన కళామండలి అధ్యక్షులు సొడదాస్ జయపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భీమవరంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జయపాల్ పాల్గొని ప్రసంగించారు. తొలుత జయపాల్ ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ గీతాలను ఆలపించారు. ఈనాటి బంగారు మాట, అలవాటును ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి, లేదంటే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మాథ్యూస్ ఫియా. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.